హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా సింపుల్గా తయారు చేసుకుని రెస్టారెంట్ స్టైల్లో పన్నీర్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అయితే దీని ప్రాసెస్ ఎలాగో ఇప్పుడు చూద్దాం. ముందుగా దీనికోసం ఒక బౌల్లోకి 1 కప్పు చిక్కటి పెరుగుని యాడ్ చేసుకోవాలి. తర్వాత అందులో 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ చికెన్ మసాలా, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ చాట్ మసాలా, 1 స్పూన్ ధనియా పౌడర్ని కూడా యాడ్ చేసుకొని వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక విస్కర్తో స్మూత్ స్ట్రక్చర్ వచ్చినంత వరకు కూడా ఒక 10 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకొని 1 పావు కిలో పన్నీర్ని తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని స్టవ్ యొక్క ప్యాన్ పెట్టుకొని అందులో 3 స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకొని కట్ చేసిన పన్నీర్ని అందులో యాడ్ చేసుకొని కలర్ చేంజ్ అయినంత వరకు బాగా ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే ప్యాన్లోకి చిన్నగా కట్ చేసుకున్న 1 కప్పు ఆనియన్, అలాగే కొన్ని మసాలా దినుసులను కూడా యాడ్ చేసుకొని ఆనియన్ పూర్తిగా బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత అందులో 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత అందులో చిన్నగా కట్ చేసుకున్న టమాటోస్ను కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని 15 నిమిషాల పాటు ఇవన్నీ బాగా కుక్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా మనకి పూర్తిగా ఇది కుక్ అవుతుందండి. తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా పెరుగు, ఉప్పు, కారం, ఆ పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకున్నాక మూత పెట్టుకొని ఆయిల్ పైకి తేలినంత వరకు కూడా ఉడికించుకోవాలి. తర్వాత అందులో సరిపడినంత వాటర్ని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకొని 1 మరుగు వచ్చిన తర్వాత ముందుగా ఆయిల్లో ఫ్రై చేసుకున్న పన్నీర్ని కూడా యాడ్ చేసుకొని మూత పెట్టుకొని 1 20 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడుకుతుందండి. కొంతసేపటికి మనకి థిక్గా రెడీ అవుతుంది. ఇలా థిక్గా అయినప్పుడు కట్ చేసుకున్న కొన్ని పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కిందకి దించుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా సింపుల్గా రెస్టారెంట్ స్టైల్లో పన్నీర్ కర్రీ రెడీ. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. దీనిని మనం చపాతీతో కానీ రైస్తో కానీ తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఈ ప్రాసెస్లో తప్పకుండా ట్రై చేయండి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. Thank you for watching.